అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి సార్? ఓపెన్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే పెద్ద కట్ చేసి స్కిన్లో కట్ ఉంటుంది, ఒక 4-5 ఇంచెస్ కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేస్తే లోపల ఉన్న మసిల్స్ని కూడా కట్ చేస్తాము. ఓకే. సో మా వేలో ఏదైనా టిష్యూ వస్తే దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. అది కట్ చేస్తే మనకి స్కారింగ్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆర్థరోస్కోపిక్ సర్జరీలో ఇవన్నీ అవాయిడ్ అవుతాయి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ త్రూ స్మాల్ హోల్, చిన్న రంధ్రంతో వెళ్తాము. ఫస్ట్ ఏంటంటే అడ్వాంటేజ్ అది. సో మజిల్స్ కట్ చేయము. మజిల్ కట్ చేయకపోతే మీకు స్కారింగ్ ఉండదు, స్కారింగ్ లేకపోతే స్టిఫ్నెస్ రాదు, కాస్మెటిక్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. బ్లీడింగ్ తక్కువ ఉంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. థర్డ్ ఏంటంటే కెమెరా పెట్టి చూస్తున్నాం జాయింట్ లోపల. సో కెమెరా పెట్టి చూస్తే వీ విల్ సీ మచ్ బెటర్ అనమాట. సో వీ డయాగ్నోస్ బెటర్, వీ ట్రీట్ బెటర్. సో ట్రీట్మెంట్ బెటర్ ఉంటే డెఫినెట్లీ మనకి రిజల్ట్స్ కూడా బెటర్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ సర్జరీ తర్వాత కూడా హీలింగ్ ఫాస్టర్ ఉంటుంది, బికాస్ టిష్యూ తక్కువ ఉన్నాయి, మనకి కట్ చేసే టిష్యూ తక్కువ ఉండి హీలింగ్ ఫాస్టర్ ఉంటుంది. సో దెన్ హాస్పిటల్లో ఉండాల్సిన టైం తక్కువ చేయొచ్చు, స్టే తక్కువ చేయొచ్చు. మనం నార్మలీ ఓపెన్ సర్జరీ చేస్తే 4-5 డేస్ ఉండాల్సి వస్తుంది. ఆర్థరోస్కోపిక్ సర్జరీ సేమ్ డే మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ఆర్ మేబీ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళొచ్చు. సో హాస్పిటల్ స్టే తక్కువైంది. హాస్పిటల్ స్టే తక్కువ ఉంటే మనకి కాస్ట్ తక్కువ అవుతుంది. సో సర్జరీ కాస్ట్ తగ్గించవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్థరోస్కోపిక్ సర్జరీ. డెఫినెట్లీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ ఎవ్రీ జాయింట్ వీ కెన్ డూ ఆర్థరోస్కోపిక్ సర్జరీ. ఈవెన్ థమ్ జాయింట్ వీ కెన్ డూ ఆర్థరోస్కోపిక్ సర్జరీ.